టీచర్స్ తో బాగా డబుల్ డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటూ వాళ్ళతో ఉంటూ వాళ్ళ ఫేవర్ ఉంటూ వచ్చేస్తాను. నేను మాత్రం నా వచ్చి నా పని చూసుకుంటూ నా అన్వేషణ వర్క్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. అలా చేస్తుంటే నాకు ఒక పేరు పెట్టారు, దేవుడిని పెట్టాలి, దేవుడు పెట్టా, దేవుడు పెట్టా, ఏంటి దేవుడు పెట్టరా, ఇంటికి రాడరా, నిన్న దగ్గర రాడరా, మాతో కలవరా అంటారు. కానీ ఒకసారి తెచ్చి మనకు ఆ పేరు వచ్చిందంటే ఆ నోట్ నుంచి మన పేరు వచ్చిందంటే మన అంత అదృష్టాలు అది తెలియకుండా వాళ్ళు మాట అనేస్తారు, ఇంటి దేవుడు పెట్టా అని కదా మనం అలా ఉండాలి. అయితే ఉపవాకు సమర్పించుకోడి, లేకపోతే ఆరోపించుకోడి, లేకపోతే చెల్లించుడి, మనం ఎప్పుడైనా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి అని ఇక్కడ చెప్తున్నాడు. రెండవది చూడండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఏమన్నా యెహోవా నామం చెందవలసిన, నీటి చెందవలసిన, ఆయనకు చెందవలసిన ప్రత్యేకత స్థుతులు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెందవలసిన ప్రత్యేకత మనం ఇస్తున్నావా? మనం బాకీ పడిపోయి దేవుడికి కదా, ఆ బాకీ తీర్చాలంటే మన జీవితాంతా సరిపోదు. మనం ప్రత్యేకత చెప్పుకుంటే ఉండాలి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నాకు జ్వరం వచ్చిన హాస్పిటల్ ఉన్నప్పుడు నేను చేసేవాడిని, నాకు అలాగ పడుకునేవాడిని. మనసులో ఏమనుకున్నామంటే, దేవుడా ఈ సమయం నాకు ఇచ్చో, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే బాగున్నప్పుడు ఎలాగైనా నేను స్తుతిస్తా, దేవుడు నాకు థ్యాంక్ యూ దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాను స్తుతిస్తా, ఈ అనారోగ్య సమయంలో నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు నాయన అని, దేవుడా థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎంత అనారోగ్యం ఉన్నప్పుడు కూడా నన్ను బ్రతికించో, నిన్ను స్తుతించే నన్ను భాగ్యం నాకు అనుగ్రహించో, ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ దేవుడా అని నేను చెల్లించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు ఉన్నతమైన పాత ఉన్న ఆరోగ్యం కన్నా 1000 రెట్లు ఆరోగ్యం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నిజం, మీరు మీరు అనారోగ్యం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అయ్యి ఒక ఎక్స్పీరియన్స్ చేయండి, తిట్టుకోకండి. దేవుడా నాకు ఎందుకు ఇలా చేసు, నేను ఈ టైంలో నా ప్రాజెక్ట్ వర్క్ లో ఉండే డాడీ చాలా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, నాకు ఎందుకు ఇలా ఇచ్చావు నేను అనలే. దేవుడా థ్యాంక్ యూ, ఈ ఎక్స్పీరియన్స్ హాస్పిటల్లో ఉండి పేషెంట్స్ కోసం ప్రార్థన చేయడం, నర్సెస్ కోసం ప్రార్థన చేయడం, డాక్టర్ కోసం ప్రార్థన చేయడం, ముఖ్యంగా నిన్ను స్తుతించడం నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు నాయన, నాకు మంచి ఆధిక్యత ఇచ్చావు నాయన అని మనం స్తుతించాలి. ఎంతమంది స్తుతిస్తాం, ఎంతమంది ఆరాధిస్తున్నాం, ఎంతమంది ఆయన పొగుడుతున్నాం, ఆయన కోసం నిజమైన ఆరాధన చేస్తున్నామా, లేకపోతే నోట్ ఓలే హృదయపూర్వకంగా ఆరాధన చేస్తావా, నోట్ ఆరాధన చేస్తావా, మనం ఆలోచించాలి, నిజంగా ఆలోచించాలి. మనం ఇక్కడ ఆయన చెందవలసిన ప్రభావము ఆయనకి చెందాలి. మనకు వేరే సోర్స్ లేదు, మొదలు నమ్ముకుంటే వేస్ట్. ఆయన చేస్తారు అడుగుతాం, ఆయన చేస్తాం, ఆ చేస్తాం లేరా, చేస్తాం హెల్ప్ చేస్తారా, చేస్తాం చేస్తాం చెప్పి హ్యాండ్ ఇచ్చేస్తారు కదా. ఏంటి సరిగ్గా వచ్చి మోకరించి మీ మార్నింగ్ ప్రేయర్ సరి చేస్తాను మీకు చెప్తాను కదా. వన్ నేను సిరి సుష్మ బ్లెస్సింగ్ నీరజ్ సునీల విజయ్ శివ మీ అందరు కలిసి మార్నింగ్ ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు. ప్రతి విషయంలో మేము ప్రార్థన చేసినప్పుడు మాకు జవాబు ఇస్తున్నాడు. ఒకరికి మీరు కూడా అలా చేయండి, మీకు కొంచెం టీము ఏర్పరచుకోండి, గూగుల్ మీట్ ఇన్స్టాల్ చేసుకోండి. మార్నింగ్ ఖచ్చితంగా ఒక అరగంట గంట సేపు మీ ప్రేయర్ పాయింట్స్ రాసిన ముందు రోజు అందరికి వాట్సాప్ పంపించుకోండి. మేము అది చేస్తాం. సుష్మ విషయంలో ఎంత ప్రార్థన చేస్తాం, తన ఎగ్జామ్ విషయంలో, తన జాబ్ విషయంలో, మరి జాబ్ విషయం లేట్ చేశాడా, లేట్ చేయలే, వెంటనే అనుగ్రహించాడు. అనుగ్రహించాడు కాదు, మొన్న ఏం చెప్పింది, దేవుడు ఎంత స్తుతించాడా చాలనే చెప్పింది మన సాక్ష్యంలో.
చాలది కదా. ఇన్ని 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 అద్భుత కార్యం చేస్తున్నాడు, మనం బాధపడుతూ ఉన్నాం. ఆలోచించండి, మనం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి. ఇంకా నీ సన్నిధికి వచ్చే బాధ నాకు ఇచ్చో, నాకు ఆరోగ్యం ఇచ్చో, శక్తినిచ్చో, నాకు మంచి సహవాసం చేసి మంచి తోటి స్నేహితునిచ్చో, ఆత్మీయ బంధువునిచ్చో, నాకు మంచి పాస్టర్గాని ఇచ్చో అని మనం ఎప్పుడైనా ఆరాధిస్తున్నావా? వస్తున్నావు, పాట వింటున్నావు, పాష చెప్పింది వింటలో వెళ్ళిపోతున్నావు. మళ్ళీ సేమ్ చేయటం ఒకసారి ఆలోచించండి. దేవుని యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు చెల్లించాలి. దీనికి మీరు కానుకిచ్చేసి, ఎంత కానుకిచ్చేసిన దేవుడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ లక్షల 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 కోట్ల మీద దీన్ని కానుకేసండి, అని సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు మోకరించి వెంటనే చేతులెత్తి దేవుడా అని వెంటనే వెంటనే విత్ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుడు మిమ్మల్ని ఆలోచిస్తాడు. మీ ప్రార్థన ఆయనకి, ఆయనతో ప్రార్థన చేస్తున్నట్టుగా ఆయనకి అదే చాలు. కోట్లు మీరు కోట్లు ఇచ్చే అట్లే, లక్షలు ఇచ్చే అట్లే, మీరు మంచి ఏం చేసేట్లే, ప్రార్థన చేసి ఆయన స్థుతించడం చాలు. ఆయన కోరింది ఒకటే, నన్ను స్థుతించండి అని ఆయన ఒకటే కోరుకుంది ఒకటే. పండుగ ప్రార్థన చేస్తాం, మన పండుగ ప్రార్థన వీడియో ఎంతమంది చూసారు? పండుగ ప్రార్థన వీడియో చూసారు అందరూ? దాంట్లో పల్లొక మందు మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచుకు మందుగాక. అంటే నీ నామ పరిశుద్ధ పరచుకున్నాక అంటే దాంట్లో ఉట్టికే చేస్తున్నావు. నిజంగా పరిశుద్ధపరుస్తున్నావా? ఆయన నామం తీస్తున్నావా అని ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చివరి ఒకటి ఉంటుంది. ఇక్కడ యెహోవా ప్రళయముల మీద ఆశీర్వడయ్యాడు, ఏహో నిత్యము రాజుగా అసడు అయినను, ఏహో తన ప్రజలు బలం అనుభవించును, ఏహో తన ప్రజలకు సమాధానం కలుగు చేయను. దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలకి సమాధానం కలుగు చేస్తున్నాడు, సమాధానం పరుస్తున్నాడు. ఇద్దరి మధ్యలో ఒక ఎవరైనా ఒక కప్పులు గొడపడుతూ పడుతున్నారంటే వాళ్ళ మధ్యలో సమాధానం పరుస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. అబ్రహాం దేవుని, అబ్రహాంని ఎంత గణపరిచాడు దేవుడు, మళ్ళీ దేవుడికి తిరిగి వచ్చి అబ్రహాం కనపరచడం లేదా? ఇసాకుని, యాకోబుని, దావీదుని ఇంత చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఏది వస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఆయన చేసిన అద్భుత కాలం మనం పట్టించుకోవట్లేదు. మనం ఏం చేద్దాం? దేవుని ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. ఆయన చేసిన వేలను మర్చిపోకుండా కదా, వేలు మర్చిపోకుండా మనం ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకూడదు. మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నువ్వు నన్ను మర్చిపోతున్నావా? నీ కింద చేశాను, నువ్వు నన్ను మర్చిపోతున్నావా? నా దగ్గరికి రా, నాతో మాట్లాడు, నాతో ఉండు. మన ఆయన అడుగుతున్నా, మన ఆయన అడగట్లే, ఆయన మన అడుగుతున్నాడు. రివర్స్, నాతో మాట్లాడు, నాతో ఉండు. నువ్వు నాకే ఇవ్వట్లే, నీ అమూల్యమైన హృదయం నాకు ఇవ్వు అని మనం ఆరాధిస్తాం. నిజపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. మేలులో నీ మీద నన్ను పాట పడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. మన మధ్యలో రామకృష్ణను వచ్చి ఆరాధన నడిపించాలని కోరుకుంటున్నాం. ఉపకారం పెట్టి గొప్ప కనపడుతున్నాను. అందరూ సోతం 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 సోతం
గొప్పదేవుడా మహారక్షడా వందనాలు స్తోత్రాలు 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 తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభువానికి వందనాలు నాయన మహోన్నతుడానికి వందనాలు తండ్రి సర్వశక్తిమంతుడానికి వందనాలు స్తోత్రము 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 స్తోత్రం ప్రభా అవును తండ్రి నానా ఇదో తండ్రి ప్రభా ఎన్నో గొప్ప కార్యాలను పట్ల చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా ఘనంగా జీవితకాలం వరకు తండ్రి ప్రభావే సర్వోదయ ప్రభావానికి వందనాలు తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి Thank you.
మనస్సును అందరికీ దయచేయమని మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
Hallelujah. దేవుడు మనకు మరొక మూతాంబిని ఇచ్చాడు, మరొక నెల ఇచ్చాడు, మరొక పల్ల ఆరాధన సమయం ఇచ్చాడు. ఎలా ఈరోజు కొత్త నెలలో ప్రవేశించాం. ఆయన ఆరాధించడానికి కొన్ని గంటల సమయం ప్రతిష్ఠించబడిన స్థలంలో, అంటే ప్రత్యేకించబడిన స్థలంలో ప్రభు బిడ్డలతో కలిసి ఆరాధించడానికి ఇచ్చిన సమయం మధ్య స్తోత్రం కలుగుదాక. హల్లెలూయా. సాక్షాల సమయం, దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారాలు, గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు మరి షేర్ చేసుకోవడం ద్వారా మిగతా ప్రజల్లో దేవుని గురించిన స్థుతి కలిగించేలా చేయాలి. స్పష్టంగా సింపుల్గా దేవుడే కార్యం చేశాడు అని చెప్పడం సాక్ష్యం అన్నమాట. ఒకవేళ ఈ వారంలో ఈ నెలలో ఏమి చేయలేదు అంటే చెప్పడానికి తగినంత చేయలేదు అనుకుంటే మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చేస్తుంటారు కదా, అవైనా షేర్ చేసుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ అనేది దేవుడిని అందరూ స్తుతించేలా ఈ సమయాన్ని మీరు చేయడం, దేవుని గర్వపరచడం, దేవుని గొప్ప చేయడం. కనుక సాక్ష్యం ద్వారా కానీ, ఒక పాట ద్వారా కానీ, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్.
జాయిన్ అయ్యావు. అని తర్వాత మళ్ళీ రెండు సిలెన్స్ పెట్టారు. సిలెన్స్ అయితే కొంచెం తగ్గుతుందేమో అనుకున్నారు. కనీస తగ్గట్లేదు నాకు మాత్రం. ప్రిపరేషన్ అయితే తెచ్చింది. అయితే ఎలా వచ్చిందంటే ఇక రెండు కొన్ని శక్తి పట్టుకునే తప్పని కొడితే ఎలా ఉంటుందంటే అలా ఉంది నాకు. అయితే ఇప్పుడు జ్వరం నేర్చు మొత్తం తీసి వచ్చాక సిలెన్స్ ఇచ్చేటప్పుడు కూడా నాకు తగ్గట్లేదు. ఇంకా డాక్టర్గా చెప్పారు ఏంటంటే మీరు జాయిన్ చేసేయాల్సింది. భయపడిపోయి నాకు ఎందుకంటే ఆ యొక్క ఎన్వైరన్మెంట్ నాకు చాలా భయం. ఆ వాస నాకు ఫీల్స్ చాలా భయం. ఎవరైనా డెడ్ బాడీ అవుతుందని ఆ ఫీల్లో ఉంటుందన్నమాట. లేదంటే ఇంక ప్రార్థన చేసి దేవుడా ఈ ఛాన్స్ నాకు ఇచ్చో, నేను సిద్ధించి బాగా కూడా ఇచ్చా అప్పుడనుకున్నా. ఇంకా జాయిన్ అయిపోయాను. జాయిన్ అయితే ఇంకా మొత్తం ఫైవ్ డేస్ అలా ఉన్నాను. మొత్తం 12 సిలైన్లు ఎక్కించారు. ఇంకా 12 ప్రతి సిలైన్స్ చిన్నదేమో 6 సిలైన్స్ ఎక్కించారు. ఎక్కించి తినడానికి కూడా నాకు ఓపిక లేదు. కానీ అదృష్టానికి చాలా థ్యాంక్స్ చెప్పుకో. ఎందుకంటే ప్రత్యక్షను అన్నీ వచ్చి మొత్తం టాటర్స్ అండ్ ట్యాబ్లెట్స్ తీసుకురావడం, చూడడం, సైలెన్స్ పొందడం అన్నీ అనేది హెల్ప్ చేశారు దేవుని కృప. ఆ టైంలో కూడా నేను దేవుని ఆరాధించిన బాగా నాకు దొరికింది నిజంగా. అది జ్వరం అంత పక్కన పెట్టుంటే ఆ టైంలో దేవుడు స్థితించడం నాకు నిజంగా చాలా ఆకర్షించింది. ఎందుకంటే ఆ టైంలో కూడా దేవుడు యొక్క ప్రేమ, ఆ యొక్క దయ కరుణ నిజంగా చూశాను, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేశాను. అందుబాటు దేవుడు చాలా స్తోత్రం. మీకు అదే చెప్తున్నాను, మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సాటర్డే ఫ్రైడే మాత్రం ఆ కథ ఉందంటే ఇంకా ఎందుకంటే నేను వండేసేస్తున్నాను. ఇంకా డాడీ కాల్ చేసి, డాడీ నన్ను తీసుకెళ్ళిపోయి, డాడీ నన్ను వెయిటింగ్ చేస్తున్నారు, బాగా పెట్టేస్తున్నారు, సొంత గుచ్చేస్తున్నారు, బ్యాట్ తీసేస్తున్నారు, నాకు వండైపోతున్నాడు, చాలా భయం వేసేస్తుంది డాడీ అని చెప్తే మరి ఆగ్రహం నీకు వెంటనే తోటగా కాల్ చేస్తానని చెప్పి యాక్చువల్గా ఏంటంటే మెడికేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి కావాలి పంపించరు ఏం డాక్టర్స్. కానీ మరి మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్ కాబట్టి సరే వెళ్ళండి ఏదిస్తే ఒకసారి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని ఉండి వచ్చేది మళ్ళీ రాత్రికి వచ్చేది మళ్ళీ చెల్లెండి అని ఎక్కించాలంటే వెళ్ళి మళ్ళీ వెళ్ళాలా అని చెప్పి డాడీ వెళ్ళాడంటే వారి దగ్గర వచ్చి ఇక్కడ వెళ్ళిపోవాలి. ఏది చూపే సరే అని చెప్పి వెళ్ళిపోయాను. యూట్యూబ్ ఏంటంటే మా మావయ్య నాతో చాలా తను చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే తను షుగర్ పేషెంట్. చాలా ఆ షుగర్ పేషెంట్ ఎవరు కూడా నన్ను చాలా ఆదరించి పండుగ తగ్గిపోతున్నా తగ్గిపోతే తిట్టు ఊపిపోతే తిట్టు ఊపిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని మా మావయ్య చాలా హెల్ప్ చేశారు. దాన్ని బట్టి వందనాలు. మరి శివంతులు బట్టి వందనాలు, అభిలక్షణని బట్టి వందనాలు, అభిషణని బట్టి వందనాలు, ధన బట్టి వందలు. ధన కూడా వచ్చి నాకు టిఫిన్స్ అని తీసుకొచ్చింది. కానీ అసలు నాకు నోరు అసలు బాగా తను ఒప్పుకోవాలి తన తీసే తన అనేసాను. ఇంకా అన్ని పండుగలు చెప్పి తన రావడం, బాబమ్మ హెల్ప్ చేయడం, డాడీ రావడం, నా కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసిన అందరికీ మీకు చాలా 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 థ్యాంక్స్. మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చారంటే ఇంకా నాకు కాలు చేతులు ఉనికిపోతున్నాయి బాగా. ఇంకా నడలేకపోతున్నాయి, ఇలా నడుతుంటే తప్ప నిలబడిపోతున్నా. ఇంకా ఒప్పుకోలేదు. ఇంకా 2 వీక్స్ వచ్చి రాలేకపోయినా కానీ బాధపడ్డాను. కానీ జూమ్లో చూశాను, అందరూ సాక్షిలో విన్నాను, తెలుసు, చూపించాను. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏమైందంటే లాస్ట్ వీక్ మండే ఏమైందంటే నేర్చడం వల్ల నాకు నిద్ర పట్టేది కాదు. కాకపోతే ఏమైనా నాకు చదువు తగ్గిపోతుంది అంత తెలుసు కదా. జనవరి రాత్రి నిద్రలేకపోవడం ఏంటంటే కంటిన్యూగా జెల్స్ వచ్చేది బాగా. ఒకసారి అయితే నేను బాత్రూమ్కి వెళ్తుంటే జరికి ఎలగొట్టుకొని గుట్టి 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 ఎలగొట్టు వెనకకి పడతారా అలా పడతాను. ఇప్పుడైతే జరి కంటిన్యూ ఒక 20-30 టైమ్స్ వచ్చేది. మళ్ళీ కాకుండా ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని చూసి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం తగ్గింది, కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇంకా 1 మంత్ 2 మంత్స్ మెడికేషన్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఇంకా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇప్పటికి ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు దేవుడు. పంపించాడు నన్ను అందుకోవాలంటే అనుకుంటాను. దేవుడు ఆశీర్వాదాలు ఇవన్నీ ఇస్తుంటే మనం ఏం చేయాలంటే అందుకోవాలి. ఎలా అందుకోవాలంటే బైబిల్ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అందుకోవాలి మనం. ఇప్పుడు అది అందుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాం. ఏంటంటే దేవుడు చూసుకుంటాడా అని చెప్తే అందుకని మనం దేవుడు ఇస్తాడు మనం చూస్తాడు. గ్రాట్యుడ్ గ్రాట్యుడ్ అనమాట. అలాగా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. దేవుడు ఇంకోటి ఏంటంటే దేవుడు అర్థమవుతున్నాడు, దేవుడికి ప్రేమ అర్థమవుతున్నాడు. అప్పట్లో జుంటి తేనె దారులతో మధురమైన దేవుడు వాక్యం అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ సీటు మనకు అర్థం ఎలా తెలుస్తుంది అనుకున్నాను. కానీ నిజంగా
నావ సీట్కి అలా తీవ్ర వాక్యం బదులు పెట్టలేదు అని నాకు అర్థమైంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, నాకు కోసం ఇంకా ప్రార్థన చేయండి, వాక్యం ఇంకా బలంగా వాడపడాలి, దీని చదివిన ఇంకా వాడబడాలని ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దీన్ని తీర్చుతాను. అవును, ఇంకెవరైనా సాక్షి చెప్పి దేవస్థుని సాకి ఉంటుందండి, లేకపోతే పాట పాడైనా సరే దేవస్థుని సాకి ప్రయత్నం చేయండి. ఓకే, వస్తే చందులు నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతులు నీ వాక్యములు దేవా ప్రతి క్షణం కూర్చుందులు నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతులు నీ వాక్యములు దేవా ప్రతి క్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందులు నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానంతులు నీ వాక్యములు దేవా ప్రతి క్షణం ప్రతి విషయం నీ కర్పించేదా నీ చిత్తముకై నేవేచేదా ప్రతి విషయం నీ కర్పించేదా నీ చిత్తముకై నేవేచేదా నీ స్తుతిని పొందినే సాగేదా నీ స్తుతిని పొందినే సాగేదా నీ నామమునే హెచ్చించేదా నీ నామమునే హెచ్చించేదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసు 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 కూర్చుందులు నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతులు నీ వాక్యమును దేవా ప్రతి క్షణం ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ ఘనకీర్తిని వివరించేదా నీ ఘనకీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు యేసు యేసు
జుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందురు నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం ఓకే. ఇప్పుడు గ్రీష్మ ఒక పాట పాడి స్తుతిస్తారు దేవుణ్ణి. మనం ఆ పాటలోని మాటలు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే గ్రీష్మ. కృష్ణ బలులెన్నో అర్పణలెన్నో కలగండి స్నేహ కాండమందో ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తనదే నామందో బలులెన్నో అర్పణలెన్నో కలగండి స్నేహ కాండమందో ప్రభు యేసే బలియాగం తన దేహమందు దహన బలి అర్పణలు పాప పరిహార బలులు ప్రాయశ్చిత్తార్థ బలులు సమాధాన బలులు కలువరి బలి పీఠముపై చేసే ఆ బలి పశువై మన బలులకు మరణించి మోక్షాన్ని మనకిచ్చి బలులెన్నో అర్పణలెన్నో కలవండి దేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు మొదటి అధ్యాయంలో దహన బలి విషయాలు రెండో అధ్యాయంలో నైవేద్యం వివరాలు బలులు బలులెన్నో అర్పణలెన్నో కలవండి దేవియ కాండమందు ప్రభుయేసే నెరవేర్చి బలియాగం తన దేహమందు ఐదారేడు అధ్యాయాలు అపరాధ పరిహార బలులు ఎనిమిదవ అధ్యాయంలో పరిహార ప్రాయశ్చిత్తార్థ బలులు తొమ్మిదవ అధ్యాయంలో బలులన్నిటి వివరాలు తొమ్మిదవ వీటన్నిటి నిజ రూపం గొర్రె పిల్ల ప్రభు యేసే ఐదారేడు అధ్యాయాలు అపరాధ పరిహార బలులు ఎనిమిదవ అధ్యాయంలో పాప పరిహార బలులు తొమ్మిదవ అధ్యాయంలో బలులన్నిటి వివరాలు వీటన్నిటి నిజ రూపం గొర్రె పిల్ల ప్రభు యేసే బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. మరి బైబిల్ నాలెడ్జ్ పాటలు నా కోసమే రాస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్లో, అంటే కంటతో చేయడానికి నాకు బ్రెయిన్ సరిపోయేది కాదు. అంటే నా బ్రెయిన్ వేరే విషయాల మీద ఉండేది కాబట్టి
ఈ విషయం కనపడ చేయలేకపోయాడు. కాబట్టి ఎలాగా ఎలాగా అనుకుంటే ప్రభువుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇది ఇచ్చాడు, ఆ మొత్తం 50 పాటలు ఇచ్చాడు. పాటల పుస్తకం కూడా రెడీ అవుతుంది. మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాను, దయచేసి ప్రతి ఫ్యామిలీ ఒక 1000 రూపీస్ అయినా మినిమం మీరు కాంట్రిబ్యూట్ చేయండి. ఆ 1000 రూపీస్ సరిపడ బుక్స్ మీకు బైబుల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాలు 703 చదవాల పాఠ పుస్తకం, అవి మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను. అమర్ బాబు గారికి ఏమని చెప్పాను, కొంతమంది ఇచ్చారు ఇంకా కొంతమంది ఇవ్వలేదు. దయచేసి ప్రతి ఫ్యామిలీ 1000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయండి ఈ ప్రాజెక్ట్ కోసం. అది ఫ్రీగా కాదు, మీకు ఫ్రీ బుక్స్ ఇవ్వడానికి. అది మీ పిల్లలకు తప్పకుండా ఉపయోగపడదు. ఇప్పుడు గ్రీష్మ ఖ్యాతి వాళ్ళ మమ్మీ రాసిపోయి ఇచ్చారు అనుకుంటాను, ఆ బుక్ అవన్నీ రాస్తున్నారు చదువు పాడగలిగారు, అవి మిస్సీ చేసి వాళ్ళు కూడా రాసుకుని పాడుతున్నారు. పిల్లలు రాసుకుని పాడేటప్పుడు కొన్నిసార్లు తప్పులు ఉండొచ్చు, రాసుకోవడానికి కష్టం ఉండొచ్చు. కాబట్టి బుక్స్ వాళ్ళ చేతులు ఉన్నాయనుకోండి ఎంత అద్భుతం. ఇంకోటి చేస్తే బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాల్లో ఇవన్నీ కూడా మేము క్యూఆర్ కోడ్స్ ఇచ్చేసాం. క్యూఆర్ కోడ్ కూడా ఏంటంటే వెంటనే ఫోన్తో మనం స్కాన్ చేస్తే వెంటనే యూట్యూబ్లో పాట ఓపెన్ అయిపోయి ప్లే అయిపోతుంది అనమాట. ఈ 50 పాటకు క్యూఆర్ కోడ్స్ ఇచ్చాం, అంటే యూట్యూబ్ లింక్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది బుక్లోంచి, అంటే బుక్లో మనం స్కాన్ చేస్తే. కనుక ప్రతి ఇంట్లో ఈ పాఠ పుస్తకాలు ఉండాలి. దయచేసి ప్రార్థన చేయండి, ఈ 1 or 2 weeks మా దేవుడు అమౌంట్ పంపిస్తే తప్పకుండా మనం చేయగలం. ఇంకో విషయం, యూకే ట్రస్టీస్ నుంచి మనకు రావాల్సిన అమౌంట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఎఫ్సిఆర్ఏ ప్రాబ్లంలో స్టాక్ అలా ఉండిపోయాయి. అవి వస్తే నీకు మిమ్మల్ని ఎవరు ఆశ పని కూడా నాకు ఉండదు, మిమ్మల్ని అడగను, నేను ఇప్పుడు అడగలేదు కదా. అది రాకపోవడం వల్ల మిమ్మల్ని ఇందులో భాగస్థలు చేయడం జరుగుతుంది. దానికి దయచేసి అవకాశం ఇప్పుడే ఉపయోగించుకోండి. ఒకవేళ నాకు ఫండ్స్ వచ్చాయా మీకు అవకాశం లేదు, నాకు దాని ఫండ్స్ వస్తే మీకు నేను అవకాశం ఇవ్వను. మీరు వేరే విధంగా ఆశీర్వాదాలు సంపాదించుకోరు తప్ప ఈ బుక్స్ వల్ల ఆశీర్వాదాలు సంపాదించిన అవకాశం అయితే నేను మీకు ఇవ్వను. అది కాబట్టి ఈ అవకాశం మీకోసం ఉందేమో, దేవుడు అందుకోసం నాకు ఫండ్స్ ఆపేయడమో తెలియదు. అంటే మీకు మీరు కూడా అందులో చెయ్యి కలిపి భాగస్థలుగా ఉందా దేవుడు ఉద్దేశించాడేమో నాకు తెలియదు. ఓకే రైట్, ఇంకా ఏమైనా జ్యోతి రైట్ నా సాక్ష్యం ఏంటంటే నాకు 2 weeks బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ అక్కకి లైట్గా హెడేక్ వచ్చింది, హెడేక్ వస్తే అక్క పడుకుంది, పడుకున్నాక ఈవినింగ్కి అక్కకి ఫుల్ ఫీవర్ అనమాట. ఇంత దగ్గరికి వెళ్తే బాడీ చాలా హీట్ ఎక్కిపోయేది. నాకు కూడా మిడ్నైట్ వచ్చింది నాకు ఫీవర్, ఇద్దరికి చాలా వచ్చేసింది అనమాట ఫీవర్. అయితే నెక్స్ట్ రోజు ఇంకా ఒళ్ళు ఇంకా హీట్ ఎక్కిపోతుందంటే మమ్మీ అన్నారు హాస్పిటల్కి వెళ్తే మంచిది కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేస్తే రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్లో అక్కడికి లైట్గా డెంగ్యూ వచ్చింది, నాకు ప్లేట్లెట్స్ కౌంట్ కొంచెం తగ్గింది. దేవుడు చేసిన అభిప్రాయం ఏంటంటే మాకు అక్కకి డెంగ్యూ ఫీవర్ ఎక్కువ అయిపోకుండా నాకు ప్లేట్లెట్స్ కౌంట్ మరీ తగ్గిపోకుండా మాకు ముందుగానే తెలియపరిచారు. ఎందుకు మమ్మీకి వెళ్ళాలనిపించింది, వెళ్ళాం. తర్వాత డాక్టర్ కోర్స్ ఇచ్చారు, అది వాడిన తర్వాత అక్కకి ఏం తిన్నా ఏం తాగినా ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే వామిటింగ్ అయిపోయేది. తను ఏమి తినలేకపోయేది. ఒక 1 week వరకు బాగా సఫర్ అయింది తనైతే. నాకైతే హెడేక్, ఫుల్ హెడేక్. నేను కూడా 1 week వరకు సఫర్ అయ్యాను. ఎగ్జామ్స్ నేను రాయలేదు, తను కూడా రాయలేదు, ఫైనల్ ఎగ్జామ్స్ తను రాయలేదు. సో మాకు ఇంకా మా కోసం ప్రార్థన చేయండి, డాడీ కూడా దేవుని సన్నిధిలో రావడానికి సహాయం దయచేసినట్టు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడి విషయం కాక అయితే మనం
ఈరోజు చరణం వేస్తున్నా. ఇరవై తొమ్మిదో కీర్తన చరణం, అంతేనా? ఇరవై తొమ్మిదో కీర్తనలో యేసు దేవుడు. ఓకే, నేను ఎక్కువ హై పిచ్ చెప్తుంటాను, నేను తగ్గిస్తాను, మీ పిచ్లో పోయినా సార్. ఇరవై తొమ్మిదో కీర్తనలో యేసు దేవుడు ప్రభావ మహాత్మ్యములు గల యేసు మహాదేవుడు జలములపై వినపడే స్వరము యేసు దేవుడు తన ప్రజలకు బలమును ఇచ్చు యేసు దేవుడు. ఇరవై తొమ్మిదో కీర్తనలో యేసు దేవుడు ప్రభావ మహాత్మ్యములు గల యేసు మహాదేవుడు జలములపై వినబడే స్వరము యేసు దేవుడు తన ప్రజలకు బలమును ఇచ్చు యేసు దేవుడు. ఇరవై తొమ్మిదో కీర్తనలో యేసు దేవుడు ప్రభావ మహాత్మ్యములు గల యేసు మహాదేవుడు జలములపై వినబడే స్వరము యేసు దేవుడు తన ప్రజలకు బలమును ఇచ్చు యేసు దేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. యేసుమారాధుకే, పాపుల రక్షకులను యేసుక్రీస్తుకే, రోగుల వైద్యులను యేసుక్రీస్తుకే, మనకే మరణించిన యేసుక్రీస్తుకే, మరణ ప్రతిక్రియ యేసుక్రీస్తుకే, త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే, మరో యేసుమారాధుకే. ఈరోజు ప్రభు వల్ల కూడా ఉంది కదా మనకి, ఎందుక త్వరలోనే మనం ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం, వాక్య ధ్యానం స్టార్ట్ చేసేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యం నేను ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మళ్ళా జరిగించు, నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో కార్యాలు నిండుగా జరగాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను,
నీ స్వరమును విని బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులలోనే నిలుస్తాను. అంధకార శక్తులలోనే నిలుస్తాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగములేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు దేహ భాగములేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి. నాలో కార్యాలు మెండుగా జరగాలి. నేను నీరుపులో నీకు మారిపోవాలి. నేను నీరుపులో నీకు మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. కొన్ని వారాలుగా మనం హిస్కియా కోసం నేర్చుకుంటున్నాం. ఈరోజు అంటే ఫస్ట్ మనం హిస్కియా సింహాసనం ఎక్కిన వెంటనే దేవాలయం మీద దృష్టి పెట్టాడు. దేవుని సన్నిధి మీద దృష్టి పెట్టాడు. అనేక తరాలుగా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయబడింది. యెహోవా మందిరంలో విశిష్ట వస్తువులు చేరిపోయాయి. ఆరాధన లేదు. యాజకులకు దేవీలకు పని లేదు. పొలంపంలో గడిపోయారు, లేకపోతే వ్యాపారంలో గడిపోయారు. దేవుని ఆరాధించాల్సిన లేవీలు ఖాళీగా అయిపోయారు. స్థుతులు లేవు, కీర్తన లేవు, ఆరాధన లేదు. అసలు దేవుని మర్చిపోయారు. ఎక్కడ పడితే అక్కడ దేవతల దేవత స్తంభాలని దేవత బలిపీఠాలను పెట్టేస్తున్నారు. భయంకరంగా తయారైంది. హిస్కియా రాజు ముందు ఆ తండ్రి గారు మొత్తం పాడు చేశారు. హిస్కియా ఎప్పుడైతే సింహాసనం ఎక్కడ మొట్టమొదటి యెహోవా మందిరపు తలుపులను తెరచి బాగు చేసి మళ్ళీ ఆరాధన క్రమాన్ని రీఎస్టాబ్లిష్ చేశారు. అది ఎంతవరకు అయిందంటే పస్కా పండుగ సొలొమోన్ కాలం తర్వాత మళ్ళీ అంత ఘనంగా జరగడం ఇదేసారి. మళ్ళీ మధ్యలో 12 మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. సొలొమోన్ తర్వాత 12 మంది రాజుల కాలం ఎప్పుడు జరగదు. గొప్పగా అసలు జరగాల్సిన పాటు 7 రోజులు అయితే మరొక 7 రోజులు జరిగింది. మొత్తం 14 రోజులు జరిగింది. అంత గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. అంతవరకు ఇస్రాయలీ ఆ దేశం, యూదా దేశం రెండు విడిపోయి కదండి. అది హెపాం కాలంలో ఉత్తర రాజ్యం నుంచి
దక్షిణ రాజ్యం అందరు ప్రజలు కూడా ప్రభు యెహోవా ఆరాధించడానికి వచ్చారు. అంటే ఆ రెండు రాజ్యాల మధ్యలో ఐక్యత కూడా మన హిస్కియా రాజు ప్రయత్నం చేశాడు. చాలా గొప్ప విషయం. అదై తర్వాత సంహెరీబు దండెత్తాడు, భయంకరమైన దోషులను పలికాడు. హిస్కియా రాజు మనసు కృంగిపోయింది. వాళ్ళు దూషిస్తూ మీ దేవుడు ఎవడో మేము బోడమని దేవతను చూసాం, ఎవరైనా మమ్మల్ని చేయగలరు కదా, మీ దేవుడు మాత్రం ఏం చేస్తాడా అని పెద్ద ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం యెహోవా మందిరంలో యెహోవా సన్నిధిలో పరిచి, దేవా నువ్వు చూడు, నీ పరిస్థితి చూడు, మా పరిస్థితి చూడు, ఎలా ప్రగల్భాలు పొందుతున్నారో, మేము కొద్ది మందిగా ఉన్నాం, వాళ్ళు విశాలమైన వచ్చారు 185,000 మంది వచ్చారు ఆయన ఏంటి అంటే అప్పుడు యెషయా ద్వారా చెప్పాడు నో ప్రాబ్లం. వాడు ఒక బాణం కూడా వేలేడు, ఎలా వచ్చాడో వెళ్ళిపోతాడు, ఏం కంగపడద్దు, భయపడకండి అని దేవుడు చెప్పాడు. చెప్పాడు చేశాడు. దేవదూత ఒక దేవదూత వచ్చి 185,000 మందిని ఒక క్షణంలో కొట్టి పడేస్తే ఆ సన్నిధి వెనక్కి వెళ్ళిపోతాడు. సిగ్గుపడి వెళ్ళిపోతాడు. అక్కడ సన్నిధి కొడుకులు చెప్పేస్తారు, ఆయన దేవుడికే చెప్తాడు. ఇది అయిపోయింది. ఇప్పుడు హిస్కియా చేతిలో చెప్పుకోదగిన సంగతిలో మరొక సంఘటన ఏంటంటే హిస్కియాకు జబ్బు చేయడం. చూడండి రెండవ దినవృత్తాంతాలు 32:24. రెండవ దినవృత్తాంతములు 32:24. ఆ దినములలో హిస్కియా రోగి అయి మరణ దశలో ఉండను. అతను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసింది. షార్ట్ కట్ లో రాశారు ఇందులో రెండవ సంతలో ఒక్క వచనంలో మొత్తం క్లోజ్ చేశారు. కానీ ఇదే విషయాన్ని రెండవ రాజు 20:28 38:35 చాలా వివరంగా చూస్తాం. చాలా మంచిగా ఒక్కొక్క మాట వివరిస్తూ వివరిస్తూ అక్కడ రాయడం చూస్తాం. చూస్తాం 22:20 చౌక్రాం చూడండి. 22:20 మొదట వచ్చింది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోసు కుమారుడు ప్రవక్తయైన యెషయా అతని యొక్కకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా బాగుంది కదా. అన్ని వార్తల్లో చెడ్డ వార్త, భయపెట్టే వార్త మరణ వార్త కదా. ఎవరికైనా ఎవరికైనా సరే హఠాత్తుగా నాకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, రేపు ఈ టైం గల నువ్వు ఉండవు, నువ్వు చనిపోతా, ఎలా ఉంటుందండి? ఉండే వేలు కొట్టదా? ఇంత గొప్ప రాజుకి, ఇంత ఆరాధకుడికి, ఇంత దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి ఇలాంటి హఠాత్తుగా దుర్వార్త రావడం ఏంటి? అసలు అలా జరుగుతుందా? దేవుడు పరీక్షిస్తాడు. ఎవరు పరీక్షిస్తాడు? తన కళ్ళ ముందు ఉండేవాళ్ళే పరీక్షిస్తాడు. ఎక్కడో తిరుగుతున్న వాళ్ళు ఎందుకంటే పరీక్షిస్తాడు. ఆయన తనతో సంబంధం లేని వాళ్ళు పరీక్షిస్తే వదిలేస్తాడు. కానీ ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో వాళ్ళు ఇంకా ప్రేమించాలని, ఎవరైతే ఫలిస్తున్నారో వాళ్ళు ఇంకా ఫలించాలని, పనికి రాని తీగలను తీసి పారేయడానికి గాను పరీక్షలు పంపిస్తాడు. బహుగా ఫలింపవాలి కదా. నా తండ్రి ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకులు, మీరు ద్రాక్షావల్లి, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకులు, మీరు తీగలు, మీరు బహుగా ఫలించవాలని మీలో పనికిరాని తీగలను నా తండ్రి పారేస్తాడు, తీసేస్తాడు. అందుకోసం మనకు పరీక్ష వస్తుంది. పరీక్ష అంటే మామూలు పరీక్షలు కావాలి.
మనం వెళ్ళాడుకుతాం పరీక్షలకి. అసలు మోక్షం అనేది నాకు ఉంటుందా అని డౌట్ వచ్చేస్తుంది. దేవుని ముఖం నేను ఎప్పటికైనా చూస్తానా? నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే ఈ పరీక్ష గెలవలేను, నేను ఓడిపోతాను, నేను ఖచ్చితంగా ఓడిపోతాను, నాకు తెలుసు. కాబట్టి నా పరిస్థితి అన్నంతగా వస్తుంది. అయితే పరీక్ష పెట్టివాడే దాన్ని ఆశించేవాడు కూడా. ఎందుకంటే మీరు నన్ను ముందుగా ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ముందుగా ప్రేమించా, అంతే కదండి. మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికాను, నేనే మిమ్మల్ని పిలిచాను, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి నేనే మీ విశ్వాసాన్ని కూడా కాపాడతాను. హల్లెలూయా, అది గుడ్ న్యూస్. అది ఇస్యాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త యెషయా డైరెక్ట్ చెప్తున్నాడు. ఆమోజ్ కుమారుడు ప్రవక్త అయిన యెషయాను ఎత్తుకు వచ్చి నీవు మరణం అవుతున్నావు. ఇప్పుడు ప్రవక్త చెప్తే ఇంకేంటండి, సరేలే చచ్చిపోవాలి. కానీ ఇస్యా రాజుకి ఇష్టం లేదది. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఎవరెవరికి ఏమి రాయాలో, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అన్ని పంచాయి సెటిల్ చేసేయండి. నీకేమో ఏమో రావాలో, ఎవరెవరితో సమాధాన పడాలో, ఎవరెవరు క్షమించాలో, ఎవరెవరి క్షమాపణ కోరుకోవాలో, అది కదా చక్కబెట్టుకోవడం అంటే. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇవన్నీ అన్ని అందరితో సమాధాన పడు, అందరిని క్షమించు, క్షమాపణ కోరుకో. ఎందుకంటే అయిపోతుంది, చచ్చిపోయే ముందు ఎందుకు పగలు, అంతే కదా. చచ్చిపోతే ఈ రోజు నేను పగపెట్టుకుని లాభ పెట్టండి. మీతో మాట్లాడకుండా నేను చచ్చిపోతే నాకు లాభమేంటి? అదేదో మిమ్మల్ని పిలిచి క్షమించండి అనేసి సరిపోతుంది కదా అంటే ప్రశాంతం చచ్చిపోవచ్చు. అలాంటి కొంతమంది నాకు తెలుసు. మన అభిలాష్ డాడీ ఐజే గారు థ్రోట్ క్యాన్సర్తో చనిపోతాం తెలిసిపోయినానికి అందరిని పిలిచి, బ్రదర్ మీ విషయంలో నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తాను, నన్ను క్షమించండి, ఏమన్నా తెలియదు. తనకు జ్ఞాపకం వచ్చిన వాళ్ళు అందరిని పిలిచారట, నన్ను కూడా పిలిచారు. షాలిన్ గారు నన్ను క్షమించండి, నాదొక్క రిక్వెస్ట్, నేను చనిపోతే నా సమాధి మీరే చేయాలి అని నాకు అప్పు చెప్పి నా దగ్గర భరోసా తీసుకొని నన్ను విడిచిపెట్టారు. అది కూడా నోటితో చెప్పలేక బుక్ మీద రాశారన్నమాట. అందరి దగ్గర ఆయన క్షమాపణ కోరుకున్నారు, ఆయన క్షమించాల్సిన క్షమించారు, సిద్ధపడి ప్రపంచం గెలిపారు. అలాగే మా అన్నయ్య గారు వదిలి గారు కూడా నాకు తెలుసు, ఆమె అందరినీ క్షమాపణ అడిగారు. అంటే చిన్న చక్కదిద్ది కూడా అంటే ఈ మధ్యన కరోనా వల్ల నా ఫ్రెండ్స్ అందరూ టపా టపా అందరూ వెళ్ళిపోయేసరికి నాకు భయం వేసింది. ఇది నేను కూడా అయిపోతాను అనుకుని నేను చక్కదిద్ది కూడా మొదలు పెట్టాను. ఎలా అంటే నేను ఎవరెవరికి డబ్బులు ఇస్తానన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అనమాట. ఒక మాస్టర్ ఉన్నారు, ఆయనకి 5,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. అమ్మ సాయం అనౌన్స్ చేయలేదు, ఇద్దాం అనుకున్నావు సరే సార్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు, తీసుకున్నా. అకౌంట్ నెంబర్ ఇచ్చారు ఆయన, అంటే అక్కడ ఇస్తానని కదా. నా మనసు 5,000 ఇద్దాం అనుకున్నాను. అలాగా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయింది. మనసుకు వెళ్ళేటప్పుడల్లా ఇద్దాం అనుకుంటాం, స్కిప్ అవుతుంది. అంటే చర్చ కట్టడానికి ఇంకా కడుతున్నారు కదా, ఇంకా కడుతున్నారు కదా, ఇంకా కడుతున్నారు కదా అనుకుని ఆగిపోతున్నాను. మొన్న ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారో ఇక నెక్స్ట్ లైన్లో నేనే ఉన్నా అనుకుని వెంటనే ఆయన తాలూకా ఆ ఫోన్పే నెంబర్ తీసుకొని 5,000 రూపీస్ అంటే ట్రాన్స్ఫర్ చేశాను. ఇల్లు చక్కదిద్దుకోవడం, చనిపోతున్నావు అంటే మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, అప్పుడు తీర్చేయాలి, ఎవరైనా క్షమించేయాలి, ఇదంతే. ఇస్యా అయితే దానికి సిద్ధంగా లేడు, సిద్ధంగా లేదు. రెండవ వచనం చూడండి, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని. రాజుగారు కదండి, అందరు కనబడే దాన్ని వెళ్ళడానికి సిద్ధ అన్నమాట. కాబట్టి ఎవరికి కనబడకుండా గోడ వైపు తిరిగిపోయి అన్ని
ఏళ్ళు కారు దుఃఖపడుతూ మరణం ఎదురుగా ఉన్న మరణం ఆ పిక్చర్ అంతా కనబడిపోతుంది. క్లోజ్. ఇక దేవుడు ఆరాధించే అవకాశం కూడా లేదు. గొప్ప కార్యాలు చేసే అవకాశాలు లేవు. చూసే అవకాశం లేదు. బాబోయ్ అనుకుంటూ ఏడుస్తూ ఇలా అంటాడు మూడో వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుటనో కృపతో జ్ఞాపకము చేస్తున్నామని కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించను. ఇక్కడ మనకు ఒకరైనా రాయబడిందండి, కానీ ఎంత ప్రార్థన చేస్తుంటాడో కదండి. ఒక్కొక్క మాట వెనక ఎన్ని మాటలు పడుకుంటాడు, అవన్నీ ఇక్కడ రికార్డ్ అవ్వలే. మనుషులప్పుడు మొత్తం కలిపి సింపుల్గా షార్ట్ కట్లో రాస్తాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు అంటే అదంతా జ్ఞాపకం చేసి ఉండొచ్చాము. ప్రభువా సింహాసనం చెక్కిన మొట్టమొదటి రోజే నీ దేవాలయ తలుపు తెరిచాను కదా ప్రభువా, యాజకుల్ని లేవీళ్ళందరినీ పిలిచాను కదా ప్రభువా, అందరినీ ప్రతిష్ఠించుకోమని చెప్పాను కదా ప్రభువా, మందిరం లోపల భాగాలు పడిపోయి ఆ నిషేధించబడిన విషయాలన్నీ కూడా తీసే నిషిద్ధమైన వస్తువులు తీసి తీయించాను కదా ప్రభువా, ఆ కిత్తులను వాళ్ళు పడించాను కదా అండి, అవన్నీ చెప్పండొచ్చు కదా, అన్నీ చెప్తాను ప్రభు సభలో. ఇలా పస్కా పండుగ చేశాం కదా ప్రభా, ఏడు వాళ్ళు కాకపోతే ఇంకో ఏడు వాళ్ళు చేశాం తండ్రి, ఎంత ఘనంగా చేశాం తండ్రి నాయన. అలా ప్రొఫెసర్ జ్ఞాపకం చేసుకుంటూ నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో. అది కూడా కృపేనండి. ఆయన డిమాండ్ చేయడానికి లేదు, మనం దేవుణ్ణి డిమాండ్ చేయడానికి హక్కు లేదు, అధికారం లేదు, అవకాశం లేదు మనకి. కృప అది కూడా కృపే. నీ కృపతో జ్ఞాపకము చేస్తూ సరే నేను మీరు మనం ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్ మనకు వస్తే మనం అలాగా ప్రార్థన చేయగలవు. నేను యథార్థ హృదయుడనై నాయన మీ సంఘంలో నడుచుకున్నాను కదా అనగలవా? ఇప్పుడు గత సంవత్సర కాలంగా పోండి, సంవత్సరం పక్కన పెట్టండి, గత నెల కాలంగా ఒక నెల రోజులుగా నేను యథార్థ హృదయంతో నడుచుకుంటున్నాను తండ్రి, మీ సన్నిధిని నేను సత్యంతో నడుచుకుంటున్నాను తండ్రి, ఒక నెల రోజులుగా మీ సన్నిధిలో నేను సమస్తం ఎలాగో చక్కగా జరిగిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేస్తావు ప్రభు అంతే బాగుంటుందేమో, అలాగంటే అనగలిగితే బాగుంటుందేమో మనం అందరం కూడా. దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థన చేయగలిగితే బాగుంటుందండి. ఎప్పుడు మన మరణం అనౌన్స్ చేయబడతో తెలియదు కాబట్టి మనం అలాంటి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. నీకు అనుకూలంగా ఉన్నాను తండ్రి, యథార్థంగా ఉన్నాను తండ్రి, సత్యంలో నడుచుకుంటున్నాను తండ్రి, నాయన నాయన నీ కృపతో జ్ఞాపకం చేసుకోవా, సమస్తం నీ కార్యాలు నేను జరిగిస్తున్నా తండ్రి, ప్రభువా కృపతో జ్ఞాపకం చేస్తూ తండ్రి అంటూ మనం ప్రార్థన చేయగలిగే పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుంది. అన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసేప్పుడు ఏమంటే సండి, నాలుగో వచనం, రెండవ రాజులు 24, యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితృడైన దావీదులకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చను ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుతూ చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, మూడవ దినమున నీవు యెహోవా మందిరములకు ఎక్కిపోవుడు. హల్లెలూయా. ఇక విషయం గమనించారు మీరు,
మధ్యలో యెషయా ఉన్నాడు ప్రవక్త. ఇంత గొప్పగా దేవుణ్ణి ప్రేమించిన రాజుతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు, ప్రవక్త యెషయా ద్వారానే మాట్లాడుతున్నాడు. యెషయా సందేశం తీసుకుంటాడు, రాజు కల్పిస్తున్నాడు, రాజు పాపం దరికెళ్తుంది. మళ్ళీ రాజుగారు దేవుని చెప్పాలంటే ముందు మళ్ళీ యెషయాతో మాట్లాడుతాను దేవుడు డైరెక్ట్ గా రాజుగారు చెప్పొచ్చు కదా. నో, మధ్యలో ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు మనకెవరు ఉన్నారు? యేసుక్రీస్తు. చూడండి, యెహోవా దేవుడు డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేయలేము, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే యెహోవా దేవుణ్ణి మనం యాక్సెస్ చేస్తాం. అందుకని దేవుని కుమారుడు విశ్వాసించబడు నిత్య జీవం గలవాడు. కనుక రాజు, యాజకుడు, ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు. నాకు అందుకని 703 ఛానల్లో ప్రతి లైన్లో యేసు మహాదేవుడు. యేసు లేకపోతే మనం దేవుణ్ణి యాక్సెస్ చేసే అవకాశం లేదు. యెషయా లేకపోతే రాజు గారికి దేవుని సందేశం వినడానికి లేదు. మాట్లాడగలడు ఆయన, దేవుడితో చెప్పుకోగలడు. దాని దేవుడి దగ్గర జవాబు పొందాలంటే మధ్యలో యెషయా ప్రవక్త ఉండి తీరాలి, డైరెక్ట్ గా తనకు రాదు. అలా అయిపోతుంది మన పరిస్థితి. ఇప్పుడు ఎవరు మనకి? యేసు క్రీస్తు. కాబట్టి యేసు ఆ మాట అన్నం పలుకుతూ నడుకొనిసార్లు జీసస్ యేసు యేసు అంటే మొత్తం యేసుక్రీస్తు జీవితం అంతా తలుచుకుంటూ ఆ మాట పలకాలన్నమాట. నేను కొంచెం అలా చేస్తాను, యేసు 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 రక్షకుడ రక్షకుడ రక్షకుడ. దానికి తప్ప మనకి వేరే దిక్కు లేదు. మన కోసం ప్రాణం పెట్టిన వాడు మన తరపున మాట్లాడతాడు అక్కడ తండ్రి దగ్గర. యెషయా క్యారెక్టర్ అక్కడ ఎలా ఉందో యేసుక్రీస్తు క్యారెక్టర్ అక్కడ ఎలా ఉన్నాడు. యెషయా చెప్పి చనిపోతున్నాడు, బాబు రేపు చచ్చిపోతావు నువ్వు, నీళ్ళు చక్క పెట్టుకో. దేవుడు చెప్పేసరి చనిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈలోగా ఇసుకే ప్రార్థన చేశాడు. ఆ కోటలో నుండి బయటపడేలోగా యెషయాకు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా నా భక్తుడు ఏడుస్తున్నాడు, కమా నువ్వు మండేళ్ళు చెప్పు, తిరిగి నా ప్రజల అధిపతి అని హిస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితడకు దావీదులకు దేవుడు, నీ పితడైన దావీదులకు దేవుడకు యెహోవా నీకు సరిచిందేమనగా నీవు కన్నీళ్లు విడుచుట సూచితని. ఎంతో గొప్ప శుభవార్త అండి మనకి. మన కన్నీటిని పట్టించుకునే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అట్ని మన కన్నీళ్లను గుడ్డిలో దాచుకునే దేవుడట, అది పుస్తకంలో కవిలలో రాసుకునే దేవుడట ఆయన. ఈ ప్రపంచంలో ఎవరే ఉన్నారండి మన కన్నీళ్లు చూచే దేవుడు, మన తల వెంటుకు లెక్కించే దేవుడు, మన కోసం కేర్ తీసుకునే దేవుడు, జాగ్రత్త తీసుకునే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు, పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా మనల్ని చూసే దేవుడు మనకున్నాడు. నీ కన్నీళ్ళు నేను చూశాను. హల్లెలూయా. ఎప్పుడైనా మీ కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తే వెంటనే ఈ మాట జ్ఞాపకం చేస్తుంది, నీ నీవు కన్నీళ్లు విడుచుట సూచించింది. హిస్కియాతో పలికిన మాట అంత కూడా పలుకుతున్నాడు. అంటాడు నీ కన్నీళ్ళు నేను చూస్తున్నా, తెలుసుకుంటున్నాను. నువ్వు కన్నీళ్ళు ఎందుకు విడుస్తున్నావో దానికి నేను జవాబిస్తాను. నీ కన్నీళ్ళు నా పాదాల మీద పడుతున్నాయి, అది నా పుస్తకంలో రాస్తుంటున్నాను, నాకు లెక్క పెడుతున్నాను. నా భక్తులు, నా భక్తురాలు, నా ప్రియమైన బిడ్డ, ఇంత కన్నీరు కాస్తుందని ఆయన పట్టించుకుంటాడండి. ఎంత మంచి దేవుడు. ఎప్పుడైనా భార్య భర్త ముందు ఏడుస్తుంటే భర్త కన్నీటిని చూడటానికి ఇష్టపడ్డు ఏడ్చాలే గొప్ప ఊరుగా నా ముందు ఏడవచ్చు వస్తుంటాడు భర్త. ఒకవేళ భర్త ఏడ్చాలనుకో అనుకోండి, భార్య అంటది ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు,
నాడు సార్ అని ఆపండి, ఇదిగోండి తువాత దురుసుకోండి అని బాగా చూపేస్తుంది. నమ్మదే పిల్లలు ఏడుస్తే ఏంటి ఏడుపు బాగు మీరు అని తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు ఏడిసి పిల్లలు మమ్మల్ని ఊరితో పెట్టాల్సి పోయి మీరు ఏడుస్తారుగా. ఎవరు ఎవరు ఏడుపును పట్టించుకోరు. ఒక ఏడుపు ఇంకొకరికి అనవసరం. ఇప్పుడు ఈ రోజులో మళ్ళీ అనవసరం. పూర్వం మర్యాదకైనా కన్నీళ్ళు తుడిచేవాడు దగ్గరికి వచ్చి ఏడవుతున్నాడని తుడిచేవాడు. ఇప్పుడు ఎవరు కన్నీళ్ళు ఎవరు చూడవరు చూడరు కూడా. కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే దేవుడు మారని దేవుడు ఉన్నాడు, మార్పు లేని దేవుడు ఉన్నాడు. ఇస్కియా కన్నీళ్ళు చూసిన దేవుడు ఇప్పుడు నీ కన్నీళ్ళు కూడా చూస్తున్నాడు. నీ కన్నీవు కన్నీళ్ళు విడిచిన చూచిది నీ ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. కాబట్టి అసాధ్యమైన విషయాల్లో కూడా ప్రార్థన చేయొచ్చండి మనం. అంతే కదా, రేపు నువ్వు చచ్చిపోతావు, నీ ఆయుష్ తీరిపోయింది, అయిపోయింది కదా ఇంకేంటి మళ్ళీ. మళ్ళీ అలా మరణం అయిపోయిందే, అనౌన్స్మెంట్ అయిపోయింది, దేవుడే చెప్పేశాడే. మళ్ళీ ఇప్పుడు ఏంటి అడగడం అనుకోలేదు ఇస్కియా. ఆయన చెప్పడం జీవం మరణంలో యెహోవా వశం కదండి, జీవం మరణంలో యెహోవా వశం. లేకపోతే ఆయన అడుగుదాం అడుగుదాం, అడిగితే పోయింది. కాబట్టి ప్రార్థన చేయడానికి మొహమాట పడకండి. మీరు అడగాలనుకుంది అడిగేయండి. ఆయన అంటాడు మీ ప్రార్థన నేను అంటే ఆయన అంగీకరించాలి. అక్కడ ప్రార్థన అంటూ ఉండాలి, అప్లికేషన్ అంటూ ఉండాలి కదండి. నువ్వు అప్లికేషన్ ఏ పెట్టకపోతేగా ఏమో ఇస్తాడో ఎవడో డౌట్ వేసి ప్రార్థన చేయలేదు. అరే అదేంటది, అది ఆర్థిస్తాడో ఆర్థించడో ఇస్తాడో ఎవడో తర్వాత విషయం ముందు నువ్వు అప్లికేషన్ పెట్టాలి కదా, నువ్వు అడగాలి కదా, నువ్వు ప్రార్థన చేయాలి కదా. అది ఎంత పెద్ద విషయమైనా సరే, అది ఎంత అసాధ్యమైన విషయమైనా సరే, అది ఎంత అసాధ్యమైనా సరే నువ్వు అడిగి చూడు, నువ్వు ప్రార్థన చెయ్యి, తర్వాత చూద్దాం. ఇస్కియా దేవుడు ఎలాగే అనౌన్స్ చేస్తాడు కదా, ఇప్పుడు అడిగితే లాభం ఏంటని ఊరుకుంటే ఆ స్టోరీ ఇక్కడ బైబిల్లో ఉండదు మనకి ఈ వారం. కానీ దేవుడు ఇస్తాడు అనే తర్వాత విషయం, నేను ముందు అడగాలి. అది ఎంత పెద్ద విషయమైనా సరే నేను అడిగితేనే అంత అడిగాడు. కన్నీళ్ళు విడిస్తూ అడిగాడండి, దుఃఖంతో అడిగాడు. అద్భుతం, ఆ కన్నీళ్ళు దేవుడు చూశాడు, ప్రార్థన అంగీకరించాడు. నువ్వు ఎవరి ముందు కన్నీళ్ళు కార్చొద్దు, అసలు మనుషుల ముందు కన్నీళ్ళు కార్చొద్దు. నీకు ఏడుపు వస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, ఏసయ్యా అని అంతే. ఆ కన్నీటికి విలువ ఉంటుంది. మనుషుల ముందు కన్నీళ్ళు కారిస్తే విలువ ఉండదు. కుటుంబ సభ్యుల ముందే కన్నీటికి విలువ లేనప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు లేదు, ఇంకా ఉంటుందండి, అసలే ఉండదు. కనుక నీ కన్నీరు ప్రభువు సన్నిధిలో కారిస్తేనే నాకు విలువ. ఇస్కియాకు జవాబు వచ్చింది. దేవుడు అన్నాడు నీవు కన్నీళ్ళు విడిచి చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరం ఎక్కిపోవదు. ఆరవ ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చదు, 15 ఇయర్స్. మరియు నా నిమిత్తమును నా సేవకులైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడచ్చు. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతులు పడకుండా నేను విడిపించను. ఈ 15 సంవత్సరాలు కూడా అష్షూరు రాజు రాకుండా చేస్తాను. ఆయుషించేవాడు ఆయుష్యంతా హ్యాపీగా ఉన్నా కూడా సాయం చేస్తాడు కదా. 15 సంవత్సరాలు ఆయుషించాను, ఈ 15 సంవత్సరాలు యుద్ధాలు చేసి చేసి నువ్వు అలసిపోవాలని లాభం పెడుతుంది కదండి. కాబట్టి అశ్వరు రాజుని మీద కాకుండా చేస్తాను, 15 సంవత్సరాలు ఆయుష్నికి ఇస్తాను. అద్భుతం. రేపు చచ్చిపోతావు అన్నడికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడితే ఎంత గొప్ప విషయం అండి. పరిస్థితి ఏంటంటే మనం అందరం ఇస్కియాలనే
మనం ఎప్పుడో చచ్చిపోవచ్చు యాక్చువల్గా. ఆ రోజు మనమే ఏడ్చామో, మన తలుపున ఎవరైనా ఏడ్చారేమో, మన ఆయుష్ పొడిగించబడింది ఇప్పుడు. మనం ఇప్పుడు పొడిగించబడిన ఆయుష్కాలం జీవిస్తున్నామండి. మరి మీ విషయం అంటే నాకు తెలియదు, కానీ నా విషయం అయితే అంతే. యాక్చువల్గా నేను చచ్చిపోవాల్సిన వాడిని. అది మన కరోనాలో ఫస్ట్ వేవ్లో ఎగిరిపోవాలి, సెకండ్ వేవ్లో ఇంకా ఎగిరిపోవాలి నేను. ఎందుకంటే నేను మరీ జాగ్రత్త ఏమైతే తీసుకోలే. అంత కఠినమైన జాగ్రత్త తీసుకోలే. ఏం చేయగలను? నా మనస్తత్వానికి సరిపోతుంది అది. కాబట్టి ప్రభు ఇక్కడ నేను ఏం చేయలేను తండ్రి, ఇంతే. కాబట్టి బయట వెళ్ళదంటే వెళ్ళకుండా ఉండగలిగాను అంతే. ఎవరు నా ఇంటికి రాకూడదు, నా ఎదురుగా కూర్చోకూడదు, చేయలేను ప్రభు. ఆ టైంలో వెళ్ళిపోవస్తుంది, కానీ దేవుడు నా ఆయుష్ పొడిగించాడు. ఈ వారం నేను మీతో ఉన్నాను, ఉండగలిగాను. మన అందరి జీవితాలు కూడా పొడిగించబడిన జీవితాలు, ఎక్స్టెన్షన్, ఎక్స్టెండెడ్ లైఫ్స్ అన్నమాట. హల్లెలూయా, ఎంత అద్భుతం. కనుక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన దేవుడు ఏం చేస్తాను, నీ పట్టణాన్ని కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, శత్రువు నుంచి విడిపిస్తానన్నాడు. ఒక 7వ వచనం, ఇమ్మట యెష అంజూరుపు పండ్ల ముద్ద తెప్పించునని చెప్పగా వాడు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. ఇంతకీ యెషయాకు, హిజ్కియాకు రాచకుండు లేచింది క్యాన్సర్ కట్ట. క్యాన్సర్ కట్ట వల్ల చచ్చిపోతున్నాడమ్మట. దేవుడు ఎప్పుడైతే ఆయుష పొడిగించో అప్పుడు అంజూరుపు పండ్ల ముద్ద తెప్పించునని చెప్పి ఆ రాచకుండు మీద వేస్తే, మరి ఇదేంటి దేవుడు బాగా చేశాడు కదా. మళ్ళీ ఇదంతా ఎందుకంటే దేవుడు మానవ ప్రయత్నాన్ని కూడా అలౌ చేస్తున్నాడు. ఆయన ముందు ఆయన అనుమతిస్తేనే ఏదైనా, ఆయన అనుమతి ఇవ్వకుండా ఏముండదు. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఒక రకమైన మెడికేషన్ తీసుకున్నాం అంటే ఆయన అనుమతితోనే. ఆయన చూసుకుంటాడు కదా, హాస్పిటల్కి వెళ్ళడం మానేయండి, మెడిసిన్స్ తీసుకోవడం మానేయండి అనేది సరైన బోధ కాదు. అంటే దేవుడు ఆశిస్తున్నాడు అన్నాడు కదా, 15 సంవత్సరాలు చేస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది అందరూ పండ్లు ముద్ద, ఇదంతా ఎందుకంటే వేదలుగా నీవు నీకు ఇచ్చిన విషయాలన్నీ వాడుకోమంటున్నాడు. ప్రకృతిలో నీకు వైద్యం ఇచ్చాను కదా, ప్రకృతిలో నీకు ఔషధాలను ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను, నీకు సిస్టమ్ ఇచ్చాను, మెడికల్ నాలెడ్జ్ ఇచ్చాను, దాన్ని వాడుకో, దాన్ని గౌరవించాడు దేవుడు అనమాట అక్కడ కదా. పాపడ్డాడు. 8వ వచనం, యెహోవా నన్ను స్వస్థపరచునటుకు నేను 3వ దినమున ఆయన మందిరంకి ఎక్కుపోను అనుటకు సూచన ఏది అని హిజ్కియా యెషయాను అడుగుగా, గమనించండి. ఓకే, ఇప్పుడు హిజ్కియా ఒక సూచన కావాలంటున్నాడు. కరెక్టే, దేవుడు ఇస్తున్నాడు, అద్భుతం. నాకు సూచన కావాలి. ఏంటంటే 15 సంవత్సరాల పాటు నేను విశ్వాసంతో ప్రతిదానికి నాకు సూచన కావాలి. మనకైతే వాక్య వాగ్దానాలు ఉంటాయి. ఇంకో సూచన అడుగుతున్నాడు. అప్పుడు 9వ వచనం, యెష చెప్పాడు, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చును అనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎలా అవునా అంటున్నాడు. అప్పుడు ఎండ గడియారాలన్నీ కదా, మళ్ళా ఇప్పుడు డిజిటల్ గడియారాలు లేవు, ఎన్లాగ్ గడియారాలు లేవు కదండి. ఎండ గడియారం అంటే ఒక పెద్ద స్తంభం నిలబెడితే ఆ స్తంభం నీడ పడ్డానికి, ఆ స్తంభం నీడ పడ్డానికి ఒక దాని చుట్టూ ఒక సర్కిల్ గీస్తారు అన్నమాట. భూమి మీద ఒక పెద్ద సర్కిల్ గీస్తారు, మధ్యలో పెద్ద స్తంభం నిలబెడతారు. ఆ స్తంభం నీడ పడిన దగ్గర ముందు మార్క్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఆ సర్కిల్ మీద మార్క్ చేసినప్పుడు ఆ నీళ్ళ ప్రకారం టైం చూసుకుంటారు. ఆల్రెడీ మార్క్ చేసింది కాబట్టి అవి మెట్లు మెట్లుగా, అంటే ఇప్పుడు 2 నిమిషాల మెట్లు, 2 సెకండ్ల మెట్లు లాగనమాట. అవి మెట్లు అంటారు గీతలకి. అప్పుడు నీళ్ళ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచింది కదా అవునా అంటే, ఏమవ్వాలి, భూమి వెనక్కి తిరగాలి అంతే కదండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదండి. ఇప్పుడు నీడ
జరగడం ఎలా తెలుస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యకాంతి తన మీద ఎలా పడుతుంది అనబట్టి కదా నేడ. ఇప్పుడు ఏం జరిగింది? నేడ అది ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళాలంటే భూమి తన చుట్టూ తాను తిరగడంలో మార్పు రావాలి. అక్కడ ఎంత పెద్ద సైన్స్ జరగాలి చూడండి, చాలా అసాధ్యమైన విషయం అది. పదవ వచ్చిన చూడండి, అందుకు ఇస్తా నేడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ 10 గడులు వెనుకకు నడుచుకోవాలి. ఓకే, ముందు నడుస్తుంది సాధారణంగా టైం గడిచేకొద్ది, ముందు సంవత్సరాలు గడిచేకొద్ది అది ముందుకు వెళ్తుంది కదా. ఓకే, అది వెనక్కి వెళ్తే బాగుంటుంది కదా అంటాడు. యెహోవా ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకు నడిచిన నేడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. బాబోయ్ హల్లెలూయా. ఇవన్నీ పన్నో రాత్రి వెళ్తే కానీ తెలియదు పూర్తిగా మనకి. అసలు ఎలా చేశారు తండ్రి ఆయన చుట్టూ కూర్చొని పన్నో రాత్రి మనం ఇదే కబుర్ మనకి. అప్పుడు ఆహాజ ఎండ గడియారంలో 10 మెట్లు 10 గళ్ళు వెనక్కి నేను వచ్చేసాను కదా, అది ఎలా చేసావు ఒకసారి చూపించవా? అప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు అది వెనక్కి తిరిగి ఎలా చేసావా? ఎలా చేసావు? అప్పుడు మనుషులు ఏం కాలేదా అని మనం అడుగుతుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ ఆయన చూపిస్తాడు, లైవ్ చూపిస్తాడు. భూమితో సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఆ గమనంలో ఏమైనా తయారు చేసావా? హఠాత్తుగా షిఫ్ట్ చేసావా? అప్పుడు గ్రహాలన్నీ ఓదాలు కూడా కొట్టేసుకోవాలి కదా. మరి భూమి ఒకటే వెనక నడిస్తే కుదరదు కాదండి, భూమితో పాటు మొత్తం టోటల్ సిస్టమ్ అంతా నడవాలి కదా. లేకపోతే అన్ని మామూలుగా నడిచి ఇది ఒకటే మారిందనుకోండి, అప్పుడు మిగతావి డిస్టర్బ్ అవుతాయి కదా. దేవుడు 6 లక్షల కుటుంబాల కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక్క మనిషి కోసం పాటు విశ్వలోని ఈ సిస్టమ్ అంతటిని వెనక్కి తిప్పిన దేవుడైనా. హల్లెలూయా. అది ఆయన 6 లక్షల కుటుంబాల కోసం అక్కడ చేశాడు, ఒక్క మనిషి కోసం చేశాడు. ఏమిటండి దేవుడు అంటే 6 లక్షల కుటుంబాలకు ఇచ్చిన విలువ ఒక మనిషికి ఇచ్చాడా? ఎస్, ఇస్తాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు, ప్రాణమే నీకోసం ఇచ్చేశాడు. ఇంకేమిటి? నీకోసం సెలవులో ప్రాణమే పెట్టేశాడు. కాబట్టి నా ఒక్కడికి చేస్తాడా దేవుడు అనుకోవద్దు, నీ ఒక్కడి కోసం కూడా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సిస్టమ్ మార్చేస్తాడు. మొన్న కరోనాలో మన రీతు ఏ వన్ గ్రేట్ పాల్గొనప్పుడు శాంతిగారి కుటుంబం ఎంతో సంతోషపడ్డారు. మా కుమార్తె కోసం మేము చేసిన తాత ఆలోచించడానికి దేవుడు టోటల్ సిస్టమ్ నేను మార్చేస్తాను. అదే చాలా మంది పిల్లలు పాస్ అయినప్పుడు కరోనాలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఒకవేళ ఇలా కాకపోతే మా జీవితంలో ఎప్పటికీ అద్భుతం మేము చూడలేము అంటే అన్నారు. మనం ఒక్కడి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ టైంలో నాకు ఎగ్జాంపుల్ క్యాంప్ వస్తుంది. నేను బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఆడిటింగ్ ఎగ్జామ్ రాయాలి. నేను నా ఫ్రెండ్ ప్రసాద్, కోలా ప్రసాద్, ఇద్దరు కలిసి వెళ్తాను. అయితే ఆ రోజు చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ నుంచి బుక్ చదువుతున్నా కానీ సైతాంగా నా ముందు నిలబడి రోజు ఎగ్జామ్ అద్భుతంగా రాసేస్తున్నా, ఎగ్జామ్ అద్భుతంగా రాసేస్తున్నా అనుకున్నా కదా, ఈరోజు నువ్వు రాయలేవు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాయలేవు చూసుకో అంటున్నాడు. వాడు ఎదురుగా నిలబడి శోధిస్తున్నాడు. నేనేం చదువుతున్నా, చదివింది ఎక్కట్లేదు నా బ్రెయిన్కి. మధ్యాహ్నం 2 o'clock ఎగ్జామ్, 1:30 అప్పుడు బయలుదేరిపోయి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 10 నుండి అలా శోధన నా బ్రెయిన్కి. చదువుతాను కానీ ఎక్కట్లేదు. వాడి తలక ఛాలెంజ్ అనబడుతుంది నాకు. నాకు 11 ఆ టైంకి వాడి మీద కోపం వచ్చింది. ఆల్రెడీ బుక్ గైడ్ కావాలి, నేరకేసుకుంటాను కొట్టి ఒరే నేను చదవ ఇప్పుడు
చదవకుండా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాను చూస్తాను నేను. నిజంగా ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ లాగా జరిగింది ఆ రోజు. మరి ఏంటో నన్ను భయపడుతున్నావు, సున్నతినే తాగి నన్ను భయపడ్డాడు. ఏసు ప్రభు బిడ్డను, ఏసు ప్రభు రక్తంలో కడగబడ్డాను, కొనబడ్డాను నేను. నువ్వు ఓడిపోయావురా, నా ఏసు ప్రభు మరణాన్ని చేయించాడు. ఏంటి నన్ను చదివిస్తానండి, నేను చదివేదే లేదు, చదువు కూడా రాసేదే ఎగ్జామ్ అని గైడ్ మూలుగా స్కోడేశాను. ఇక హ్యాపీగా మామూలుగా బైబిల్ చదువుకుని అంటే ఆ రోజు నా సిచ్యువేషన్ నాకు శక్తి కావాలి. కాబట్టి 1 గంటకి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఇతను కసారు అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమైపోతుంది సార్, ఒక్కటి ఎక్కట్లేదు అయిపోయింది, చాలా భయంగా ఉన్నాను. పర్లేదు ప్రసాద్ అర్థం చూద్దాం అన్నాను. ఇద్దరు వెళ్ళాను. మేము కాలేజ్కి అడుగు గ్రౌండ్ అడుగు పెట్టేసరికి న్యూస్ ఏంటంటే పేపర్ లీక్ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. కాబట్టి ఈ ఒక్క కాలేజ్కి మాత్రమే వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తాను అని హాఫ్ అన్ అవర్ డిలే పెట్టారు. అంటే 2:30కి మనం ఎగ్జామ్ రాయాలి, 3:00 స్టార్ట్ చేస్తాం సార్. ఈలోగా మా ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ మాత్రమే పర్మిషన్ తీసుకుని అప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసి సైక్లో స్టెన్సిల్ అంటారు కదండి, సైక్లో స్టెన్సిల్ మీద తీసి మాకు మా మా క్లాసులో ఉన్న 70 మందికి మాకు అప్పటికప్పుడు పేపర్ ఇచ్చారు. నాకు తెలుసు సైతాన్ గడు ఏదో లిటిగేషన్ పెట్టి ఏదే చేశాడు. ఇదంతా నా ఒక్కడి కోసం ఇదంతా సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్నాను అనుకున్నాను. చూశాను, చూసిన తర్వాత ఆ సైకిల్ క్వశ్చన్స్ అప్పటికప్పుడు రాసినట్లు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. 10 క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో 6 రాయాలి నేను, అందులో ఒకటి కూడా నాకు రాదు. సైతాన్గా ఎదురుగా ఉండి నవ్వుతున్నాడు. నాకు అర్థం అవుతుంది, చూసేవాళ్ళు చెప్పాను కదా మీకోసమే ఇదంతా నేను మార్చాను, ఏం చేస్తాను అన్నాడు. అప్పుడు అదైపోతాను, యెహోవా నా కాపరి, నాకు లేని తరగతి ఒరే నా దేవుడు జీవంగల దేవుడు, నేను రాస్తాను చూడు అని చెప్పి ప్రభువా స్టార్ట్ చేస్తాను తండ్రి అంటూ పెన్ను పెట్టి నా బ్రెయిన్లో రాకముందే ముందు నెంబర్ వేసానంటే 10 రోజులు ఏమి రావు, ఇప్పుడు లెక్క పెట్టినందుకు ఏదో కాదు, నెంబర్ 1 చేసి రాయడం మొదలు పెట్టాను. రాస్తూ ఉండే దేవుడు నాకు చేతికి ఇస్తున్నాడు అనమాట. అలా వస్తూనే ఉంది, ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తే తెలియదు. అలాగా 6 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను. ఆ సంవత్సరం 70 మందిలో 3 పాస్ అయ్యాం అందరం నేను అక్కడిని. దేవుడు నాకు సహాయం చేశాడు. సాతాను ఛాలెంజ్ చేస్తాడు, కానీ ఒక్కడి నీ ఒక్కడి కోసం కూడా దేవుడు టోటల్ సిస్టమ్ని మార్చడానికి ఆయనకు బహుమాట ఏమీ లేదు. ఇస్కే ఒక్కడి కోసం మొత్తం యూనివర్స్లో ఉన్న సిస్టమ్ అంతా మార్చాడండి. యూనివర్స్ని వెనక్కి తిప్పితే కదా అలా జరుగుతుంది, ఒక భూమి తిప్పితే కదా. అసలు భూమి తిప్పడం చెప్పడమే చాలా ప్రమాదం. యూనివర్స్ని అంటే ఆ గెలాక్సీనే తిప్పుంటాడు ఆయన, మొత్తం టోటల్ గెలాక్సీని తిప్పితేనే అది జరుగుతుంది. ఒక్క హిస్కియా కోసం అంత చేశాడు. అయితే ఇప్పుడు మనం హిస్కియా కోసం కాదు, ఆ మాటలు చదవటం ద్వారా మనం ఇప్పుడు విశ్వాసంలో బలపడటానికి మన కోసం కూడా చేశాడు. హల్లెలూయా. 2021 అక్టోబర్ నెల 3 ఫలానా బిడ్డ నా సన్నిధిలో కూర్చొని నా వాక్యం వినేటప్పుడు తన విశ్వాసాన్ని నేను బలపరచాలి కాబట్టి ఇప్పుడు నేను చేస్తానని చెప్పి ఇసుకే కాలంలో చేస్తుంటాడు. హల్లెలూయా. అప్పుడు చేసిన కార్యం మన తెలుగు భాషలో ట్రాన్స్లేట్ అయ్యి అంతే కదండి, అది ఏప్రిల్లో ఉండిపోతుంది మనకేం తెలుసు, ఇంగ్లీష్లో ఉంటే జనవరిలో ఉండి మనకేం తెలుసు. మన తెలుగు భాషలో ట్రాన్స్లేట్ అయ్యి మనం ఇప్పుడు చదువుకుని ఇప్పుడు నేర్చుకోవడం ద్వారా హిస్కియా నెలకి మళ్ళా జీవం వచ్చిందో మన విశ్వాసానికి జీవం వచ్చింది. హల్లెలూయా. ప్రవక్తలు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నేడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేశాను. హల్లెలూయా. ఎంత విషయం. ఓకే, ఇప్పుడు మనం యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే
యశగ్రంథంలో ఈ విషయం ఇంకా 38వ అధ్యాయం అందులో పాట కూడా రాస్తారు ఇస్కియా, అది కూడా మనం చూద్దాం. ఆ గ్రంథంలో 38వ అధ్యాయం యశా ఒకటి వచనం, ఆ గ్రంథంలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగుగా వచ్చింది. ప్రవక్తయు ఆమోజ్ కుమారుడైన యెషయా అతని ఎత్తుకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్ప. Thank you.